ఆర్టీసీ సమ్మె శుక్రవారానికి 14వ రోజుకు చేరింది. చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలంటూ హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. దాంతో ఇప్పటి వరకు ధర్నాలు, రాస్తారోకలు, దుమ్దమ్లు, బైకు ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చిన రాజకీయ జేఏసీ ఆర్టీసీ జేఏసీలు 19వ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేశాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ బంద్లో పాల్గొంటున్నాయి. మెజార్టీ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు బంద్కు మద్దతును తెలిపాయి. అన్ని సంఘాల మద్దతుతో ఎట్టి పరిస్థితుల్లో బంద్ను విజయవంతం చేయాలని, సంపూర్ణ బంద్ జరిగేలా చూడాలని శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భేటీ అయిన రాజకీయ జేఏసీ ఆర్టీసీ జేఏసీ నేతలు సూచించారు. ఇప్పటికే జేఏసీ నేతలు తమ కార్యకర్తలు, డిపోల కార్యకర్తలకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. వారు వాణిజ్య వ్యాపార వర్గాలను కలిసి బంద్కు సహకరించాలని కోరారు. ప్రైవేట్ వాహనాలను కూడా నిలిపేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండాలని జేఏసీ నేతలు కోరారు. ప్రైవేట్ రవాణాలోని క్యాబ్లు బంద్లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ టాక్సీ క్యాబ్ డ్రైవర్ల జేఏసీ నిరవధిక సమ్మె చేపడుతుందని జేఏసీ నాయకుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. దసరా సెలవుల పొడిగింపులో విద్యా సంస్థలన్నీ ఇప్పటికే బంద్లో ఉన్నాయి. చివరకు కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా శనివారం సెలవు ప్రకటించాయి. విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలు నడుస్తున్న వాటిని వాయిదా వేశాయి. బంద్కు సహకరించాలని వ్యాపార వాణిజ్య సంస్థలను ఆర్టీసీ కార్మికులు కోరారు. ఉద్యోగ సంఘాలు మద్దతు ఇచ్చినందున ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు జరగడం అనుమానమే అని తెలుస్తుంది. బంద్ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మావోయిస్ట్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో సరిహద్దు జిల్లాలో ఎలాంటి సంఘటనలు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. పోలీస్ సిబ్బందికి అత్యవసరమైతే తప్ప సెలవులు రద్దు చేశారు. ఉన్నతాధికారుల నుంచి హోంగార్డ్ వరకు సుమారు 30,000 మంది బందోబస్తు విధిలో పాల్గొంటున్నారు. ఈ బంద్కు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీజేఎస్, సిపిఐ, సిపిఎం, జనసేన, ఎంఆర్పిఎస్ మరియు ఇతర పార్టీలు ఈ బంద్కు మద్దతునిచ్చాయి. బంద్ అనంతరం శనివారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ రాజకీయ జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. ఆదివారం నుంచి ప్రారంభించే మళ్లీ విడత కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రజాప్రతినిధులను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని కరీంనగర్లో ముట్టడించారు. మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ను మహబూబ్నగర్లో అడ్డుకున్నారు. ఇక మీదట మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు బయట తిరగకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.